సన్నబియ్యం కొందామంటే వెన్నులో వణుకు పుడుతోంది. వారంలోనే క్వింటాల్పై సుమారు 1000 రూపాయల దాకా పెరగటం సామాన్యులను కంగారు పెడుతోంది. కిలో బియ్యం 60 నుంచి 70 దాకా ధర ఉండటం, త్వరలోనే 100కు కూడా చేరే అవకాశాలు ఉండటం మరింత గుబులు పుట్టిస్తోంది. సన్నబియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. వారంలోనే క్వింటాల్పై 1000 రూపాయలు పెరిగింది. మొన్నటి వరకు కిలో 50 నుంచి 60 రూపాయలు పలికిన బియ్యం ధర ఇప్పుడు 70కి చేరువలో ఉంది. పెరుగుతున్న రేటు సామాన్యులు కొనలేని స్థితికి చేరుకుంది. సన్నబియ్యం రేట్ల పెరుగుదలకు దిగుబడి తగ్గడం ఒక కారణమైతే, వ్యాపారుల బ్లాక్ మార్కెట్ మరో కారణం. ఇక్కడ పండించిన సన్నాలను ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ ఉండడం, మిల్లర్లు, స్టాకిస్టులు, దళార్లు నేరుగా రైతుల దగ్గర సన్నబియ్యాన్ని కొని స్టాక్ చేస్తూ ధరలు నిర్ణయిస్తూ ఉండడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మార్కెట్లో డిమాండ్ను ఆసరాగా చేసుకుని మిల్లర్లు, స్టాకిస్టులు, బియ్యం వ్యాపారులు భారీగా ధరలు పెంచుతున్నారన్న ఆరోపణలున్నాయి. గత ఏడాది క్వింటాల్ బియ్యం 3000 రూపాయల ధర ఉంటే ఇప్పుడు 4000 నుంచి 6500 రూపాయల వరకు పెరిగిందని వ్యాపారులు అంటున్నారు. లాస్ట్ టైం వచ్చేసి 1 మంత్ బ్యాక్ 4044 ఉండేదండి. ఇప్పుడు ఏకాయకిన ఇప్పుడు ఒక జస్ట్ ఎలక్షన్ అయిపోయినాక 10 డేస్ తర్వాత నుంచి 5500 మొత్తం క్వింటల్కు 15 దాదాపు 1500 2000 దానికే పెరిగిందండి. 44 వందలండి. ఇప్పుడు నెంబర్ 1 బియ్యం అంటే 6400 అంటే 64 రూపాయలు. సామాన్య మానవుడు ఈ సన్న బియ్యం తినాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంటుంది. కాబట్టి వీటి చూసి ఈ రేటు కనుక కొంచెము అది 4045 కనుక వస్తే బాగుంటుంది. బీపీటీ విజయమాషర్ వచ్చేసి 55 చెప్తున్నారు. ఎస్విఎస్ వచ్చేసి 6062 చెప్తున్నారు. జై శ్రీరామ్ వచ్చేసి 65-70 రూపాయలు చెప్తున్నారు. 5000 అంటే చాలా రీజనబుల్ ఉంటుందని నా యొక్క అభిప్రాయం అండి. మార్కెట్లో పాతవి జై శ్రీరామ్ కిలో బియ్యం 80, సోనా మసూరి 65, హెచ్ఎంటీ 65 ఉండగా కొత్త బియ్యం 52 నుంచి 60 రూపాయలు అమ్ముతున్నారు. విజయ మసూరి లాంటివి 50 నుంచి 60 వరకు ధర పలుకుతున్నాయి. మున్ముందు కిలో బియ్యం ధర 100 రూపాయలకు చేరే అవకాశం ఉందని రైస్ మిల్లర్లు అంటున్నారు. లాస్ట్ 3 మంత్స్ క్రితము 45 ఉండే, ఇప్పుడు 56 దాకా అయింది. మాకు కూడా ఇబ్బందిగా ఉన్నది, అసలు అమ్మడం కొనడం చాలా ఇబ్బందిగా ఉన్నది. కస్టమర్లు కూడా చాలా తగ్గిండ్లు అప్పటికిప్పటికీ, తినడం కూడా కష్టంగా ఉండదు అందరికీ. రేట్లు విజయ మసూరి 54లో ఉంది. మంచి సన్న క్వాలిటీ కావాలంటే 6000 పైనే ఉంది. అది కొంచెం రేట్లు బాగా పెరగడం వల్ల మాకు కూడా అమ్ముడుపోవడం లేదు, చాలా కష్టంగానే ఉంది. మాకు తక్కువ తీసుకోకూడదు, తక్కువ తగ్గించలేదు, తినడమే అసలు మునుపటిలాగా తింటలేరు జనాలు కూడా. మొత్తం దొడ్డు బియ్యము టిఫిన్లలాగా, ఇంకా మనం రొట్టెలు తినేదానికి అలవాటు పడిండ్లు, రైస్ వాడకమే చాలా తగ్గించాను. రేట్లు బాగా పెరిగేసరికి, రేట్లు పెరిగింది అంటే రీజన్ చాలా ఉంటుంది. ఇప్పుడు ఒక పంట పోవడం ఒకటి, ఇంకా మొత్తం నేషనల్ వైడ్ అది ప్రాబ్లం తోటి కూడా సన్న బియ్యాలు తక్కువగా పండించడం వల్ల కూడా రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది. బియ్యం ధరలపై సంబంధిత శాఖల అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే వ్యాపారులు ధరలు పెంచుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మార్కెట్లో డిమాండ్ను ఆసరాగా చేసుకుని బియ్యాన్ని బ్లాక్ చేస్తూ పెద్ద ఎత్తున దండుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. బియ్యం బ్లాక్ మార్కెట్కు తరలకుండా చూడాలని, అందుబాటు ధరకే అందరికీ బియ్యం అందేలా చూడాలని జనం కోరుతున్నారు.